ప్రధానిగా మోదీ ఇవాళ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశానికి ఆయన 14వ ప్రధాని. సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. పూర్తి మెజార్టీతో వరుసగా రెండోసారి కొలువుదీడుతున్న తొలి కాంగ్రెసేతర ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత ఈ ఘనత మోదీకే దక్కింది. మోదీతో పాటు కేంద్ర కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం 90 నిమిషాల సేపు సాగనుంది. 8,000 మంది అతిథులు హాజరవుతున్నారు. మోదీ 2014లో తొలిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 3,500 మందిని పిలిచారు. రాష్ట్రపతి భవన్లో గతంలో ఏ ప్రమాణ స్వీకారం లేదా ఏ పబ్లిక్ ఫంక్షన్ ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. మోదీ తన ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించారు. ఈసారి బిమ్స్టెక్ దేశాలైన భూటాన్, మయన్మార్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ అధినేతల్ని పిలిచారు. తీర దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక, వివిధ రంగాల సహకార సమాఖ్య ఇది. దీంతోపాటు ప్రస్తుతం షాంఘై సహకార సంస్థకు అధ్యక్ష స్థానంలో ఉన్న కిర్గిజిస్తాన్ అధినేతను ఆహ్వానించారు. ఈ దేశాధినేతల్ని పిలవడం వ్యూహాత్మక దౌత్య నిర్ణయంగా చెబుతున్నారు. ఈ దేశాలన్నింటికంటే భారతే చాలా పెద్ద దేశం. పొరుగు దేశాలని అదుపాగ్నంలో ఉంచుకునే లక్ష్యంతోనూ చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు దుస్సాహసానికి దిగినప్పుడు మద్దతుగా వాటిని దింపేందుకు పనికొస్తాయనే ఉద్దేశంతోనూ ఈ దేశాలకు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమానికి కార్పొరేట్ ప్రముఖులు ముఖేష్ అంబానీ, అదానీ, రతన్ టాటా, ఆనంద్ పిరమిల్, నారాయణమూర్తి తదితరులను ఆహ్వానించారు. అలాగే క్రీడా ప్రముఖులు రాహుల్ ద్రావిడ్, పీటీ ఉష, దీపా కర్మాకర్, సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్, హర్భజన్ సింగ్, జవగల్ శ్రీనాథ్, సినీ నటులు షారుఖ్ ఖాన్, కంగనా రనౌత్, సంజలీలా భన్సాలి, కరణ్ జోహార్ మొదలైన వారు హాజరవుతున్నారు. ఆహూతులందరికీ రాష్ట్రపతి విందు ఇస్తారు. ప్రమాణ స్వీకారం ముగిసిన అరగంటకు రాత్రి 9 గంటలకు ఈ విందు ప్రారంభమవుతుందని, చికెన్, మటన్, ప్రాన్స్తో చేసిన వివిధ రకాల మాంసాహార రుచుల్ని అందిస్తామని రాష్ట్రపతి ప్రెస్ కార్యదర్శి అశోక్ మాలిక్ చెప్పారు. శాకాహారంలో ఉత్తర, దక్షిణాది రుచులను ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రపతి భవన్ ప్రత్యేక వంటకం దాల్ రైజినా ఉంటాయని తెలిపారు. ప్రమాణ స్వీకారానికి దాదాపుగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ హాజరవుతున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, గులాం నబీ ఆజాద్ వెళుతున్నారు. ఎన్నికల్లో తీవ్రస్థాయిలో పోరాడి భంగపడ్డ రాహుల్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటారని అంతా భావించారు. సోనియా ఒక్కరే వెళుతున్నట్లు మొదట ప్రచారం జరిగింది. అయితే రాహుల్ కూడా హాజరవుతారని పార్టీ వర్గాలు ధృవీకరించాయి. కానీ ముగ్గురు ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, పినరయి విజయన్ మాత్రం తాము వెళ్లబోవడం లేదని ప్రకటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ కూడా హాజరవుతారు. దర్బార్ హాల్ దాటి రాష్ట్రపతి భవన్ ముందున్న బహిరంగ స్థలంలో ప్రమాణ స్వీకారం చేసిన తొలి ప్రధానిగా చంద్రశేఖర్ చరిత్ర పుటలకెక్కారు. అప్పట్లో సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన ఆయన ప్రమాణ స్వీకారోత్సవంలో భాగస్వామ్య పార్టీల నేతలకు ప్రాధాన్యం కల్పించడానికి వీలుగా ఆ ప్రాంతంలో బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి 1996లో తొలిసారి ఇలాగే చేశారు. 1998లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని అప్పట్లో బీజేపీ చేసిన డిమాండ్కు నాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ నిరాకరించడంతో వాజ్పేయి రెండోసారి ఇలాగే రాష్ట్రపతి భవన్ బయట ప్రమాణం చేశారు. 2014లో అనూహ్య విజయం సాధించిన మోదీ సార్క్ దేశ అధినేతలందరినీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించడంతో అప్పట్లో 6 బయటే ప్రమాణం చేశారు. ఇప్పుడు బిమ్స్టెక్ దేశాధినేతలను ఆహ్వానించినందున మళ్లీ విశాల ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోదీ. మోదీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణన్ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, మోదీ కేబినెట్ లో ఎవరెవరికి బెర్తులు దక్కే అవకాశం ఉంది?
నరేష్ భారతదేశం 16వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్రపతి భవన్లో 7 గంటలకు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అక్కడ అంగరంగ వైభవంగా అక్కడ రాజ్భవన్ని తీర్చిదిద్దారు. మొత్తానికి దేశ విదేశాలకు సంబంధించినటువంటి అతిథులంతా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. 7 గంటలకు అంటే 7 గంటలకు ప్రమాణ స్వీకారం ప్రారంభమవుతుంది కాబట్టి 5 గంటలకి అందరూ వచ్చి అక్కడ కూర్చోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అందరికీ కూడా ఇప్పటికే సుమారు 52 మందికి ఫోన్ కాల్స్ వెళ్ళాయి. ఇంకా కొద్ది మందికి ఇంకా ఫోన్ కాల్స్ వెళ్లాల్సింది. పీఎం అదేవిధంగా అమిత్ షా స్వయంగా అందరికీ కూడా ఫోన్ కాల్స్ చేసి ప్రధాని నివాసానికి 4:30 గంటలకు రావాల్సిందిగా అందరికీ ఆదేశాలు ఇచ్చారు. సో సీఎం ఈ యొక్క కిషన్ రెడ్డికి కూడా పిఎంఓ నుంచి అదేవిధంగా అమిత్ షా నుంచి పీఎం నుంచి కూడా ఫోన్ కాల్ వచ్చింది. కిషన్ రెడ్డి అభిమానులంతా కూడా ఢిల్లీలో అందరూ ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్లో మనం చూడొచ్చు ఇక్కడ అభిమానులంతా కూడా ఇక్కడ అందరూ సిద్ధంగా ఉన్నారు. కిషన్ రెడ్డిని అభినందించాలి. కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత అందరితో కూడా అందరూ ఆయనకు హర్షం వ్యక్తం చేయాలని కూడా చూశారు. కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యానర్లు కూడా మనం చూసాం. ఇక్కడ ఏపీ భవన్లో కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యానర్లు ఆయన అభిమానులందరూ కూడా బ్యానర్లతో ఏపీ భవన్ నింపేశారు. అయితే నరేష్ మనం చూడొచ్చు ఇప్పుడు మొత్తం ఫోన్ కాల్స్ వెళ్ళినటువంటి వారి మంత్రులు చాలామంది సీనియర్లు ఇంతకుముందు ఉండేటువంటి మంత్రి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా కొంతమంది మాత్రమే కొత్త వాళ్ళు మనకు కనబడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, సదానంద్ గౌడ, అర్జున్ రామ్ మేఘ్వాల్, ప్రకాష్ జావడేకర్, రామ్దాస్ అతావలే, అదేవిధంగా ముక్తార్ అబ్బాస్ నక్వి, బాబు సుప్రియో వీళ్ళంతా కూడా కొత్త పాత వాళ్ళే. సురేష్ అంగాడి కొత్త న్యూ ఫేస్ అని చెప్పుకోవచ్చు. డాక్టర్ జితేంద్ర సింగ్, పీయూష్ గోయల్, రవిశంకర్ ప్రసాద్ వీళ్ళు కూడా పాత వాళ్ళు. కిషన్ రెడ్డి కొత్త పేరు, కొత్త మొహం అని చెప్పుకోవచ్చు. ప్రహ్లాద్ జోషి, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, ప్రహ్లాద్ పటేల్, రవీంద్రనాథ్, అన్నాడీఎంకే సంబంధించినటువంటి ఓ పన్నీర్సెల్వం, కుమారుడైనటువంటి అన్నాడీఎంకే ఎంపీ తమిళనాడు నుంచి ఒకే ఒక ఎంపీ గెలిచారు. ఒకే ఎంపీ అన్నాడీఎంకే సంబంధించినటువంటి తమిళనాడు డిప్యూటీ సీఎం ఓ పన్నీర్సెల్వం కుమారుడైనటువంటి రవీంద్రనాథ్ కూడా ఈసారి కేబినెట్లో చోటు దక్కబోతుంది. మిత్రపక్షంగా ఉన్నటువంటి అన్నాడీఎంకే ఒక్క సీటు వచ్చినప్పటికీ కూడా ఒక్కటికి మంత్రి పదవి ఇవ్వడం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే ఏ పదవి ఇస్తారు, కేబినెట్ ఇస్తారా, ఎంఓఎస్ ఇస్తారని మాత్రం ఇంకా తెలియరాలేదు. కాబట్టి పురుషోత్తం రూపాల, మన్సుఖ్ మాండవ్య, రావు ఇంద్రజిత్ సింగ్, కిషన్ పాల్ గుజ్జర్, అనుప్రియ పాటిల్, కిరణ్ రిజిజు, కైలాష్ చౌదరి, సంజీవ్ బలియాన్, ఆర్పీ సింగ్, నిత్యానంద్ రాయ్, జేడీయూకి చెందినటువంటి నిత్యానంద్ రాయ్, అదేవిధంగా దేవ్షాస్ చౌదరి, దావర్చంద్ గెహ్లాట్, రమేష్ పోఖ్రియాల్, మన్సుఖ్ వస్తావా, రామేశ్వర్ తేలి, హర్సిమ్రత్ కౌర్ బాదల్ అకాలీదళ నుంచి. ఈసారి పంజాబ్లో ఉన్నటువంటి శిరోమణి అకాలీదళకు కేవలం 3 స్థానాలు వచ్చాయి. అయితే ఈ 3 స్థానాలు వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఒకరికి అవకాశం ఇవ్వబోతున్నారు. గతంలో కూడా ఈ హర్సిమ్రత్ కౌర్ బాదల్ మోడీ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సుష్మా స్వరాజ్ కూడా ఈసారి మంత్రి పదవి దక్కబోతుంది. సుష్మా స్వరాజ్ అనారోగ్య కారణం వల్ల గత ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేయలేదు. అయితే ఆమెను పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈసారి ఆమెను రాజ్యసభ నుంచి ఎన్నిక చేసి మంత్రిగా కొనసాగించాలని మోదీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. సుష్మా స్వరాజ్తో పాటు సోమ్ ప్రకాష్, సంతోష్ గంగ్వార్, రామ్విలాస్ పాస్వాన్, ఎల్జేపీకి చెందినటువంటి రామ్విలాస్ పాస్వాన్ ముందు ఆయన కుమారుడైనటువంటి చిరాగ్ పాస్వాన్కి ఇద్దామని ముందు అందరూ భావించారు. కానీ పార్టీ మాత్రం ఆయనే మళ్ళీ మంత్రిగా కొనసాగాలని తీర్మానం చేసింది. అందుకే ఆయన మళ్ళీ మంత్రిగా కొనసాగబోతున్నారు. గజేంద్ర సింగ్ షెకావత్, ధర్మేంద్ర ప్రధాన్, అర్జున్ ముండా కొత్త ఫేస్, అర్జున్ ముండా, సాధ్వి నిరంజన్ జ్యోతి, అదేవిధంగా రతన్లాల్ కటారియా, వికే సింగ్, హర్దీప్ సింగ్ పూరి వీళ్ళందరూ కూడా ఇప్పటికీ వీళ్ళందరికీ కూడా ఫోన్ కాల్స్ వచ్చాయి. మొత్తానికైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ నుంచి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందినటువంటి కిషన్ రెడ్డికి యువకుడు, అదేవిధంగా పార్టీతో అనుబంధం పెంచుకున్నవాడు, గత 30-35 ఏళ్ళ నుంచి పార్టీతోనే ఉండి పార్టీలో వివిధ పదవులను అనుభవించినటువంటి కిషన్ రెడ్డికి పదవి రావడం, మంత్రి పదవి రావడం తెలుగు రాష్ట్రాలకు ఒక సంతోషకరమైన వార్త అంటూ బీజేపీ నేతలంతా కూడా ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. ఇక్కడ ఏపీ భవన్లో ఈరోజు ఉదయం నుంచి కూడా బీజేపీ నేతలంతా ఆనందాలను పంచుకుంటున్నారు. ఇక్కడ బీజేపీ నేతలు మనతో ఉన్నారా, ఏపీకి చెందినటువంటి బీజేపీ నేతలు కిషన్ రెడ్డికి మంత్రి పదవి రావడంపై వారు ఏమంటారు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కిషన్ రెడ్డికి ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షునిగా కూడా ఆయన పనిచేశారు. సో కిషన్ రెడ్డికి మంత్రి పదవి రావడం దేనికి సంకేతం? కిషన్ రెడ్డి గారిని నేను 1980 నుండి బీజేపీ ప్రారంభం నుంచి చూస్తున్నాను. మేమిద్దరము ఆ రోజు నుండి కూడా ఈ పార్టీలో పనిచేస్తున్నాం. ఒక సామాన్య కార్యకర్తగా వచ్చి కిషన్ రెడ్డి గారు రాష్ట్రంలో యువమోర్చ కార్యదర్శిగా,
ప్రధాన కార్యదర్శిగా, యువమోర్చా అధ్యక్షుడిగా, యువమోర్చా అఖిల భారత కార్యదర్శిగా, యువమోర్చా అఖిల భారత అధ్యక్షులుగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి ప్రతి మండలము ప్రతి జిల్లాలో కూడా ఆయన పర్యటించి ఆయన యొక్క అభిమానులంతా కూడా ఉన్నారు. ఈరోజు ఒక కార్యకర్తగా రాజకీయాల్లో ప్రవేశించి కేంద్ర మంత్రి పదవి గారినది ఒక భారతీయ జనతా పార్టీలో సాధ్యమైంది. ఈరోజు కిషన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించడం మూలంగా ఈరోజు సామాన్యమైన కుటుంబాల్లో కూడా మేము కూడా పనిచేస్తే ఆ స్థాయికి వెళ్తానేటువంటి ఒక స్ఫూర్తిని కిషన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ముందే బీజేపీలో సామాన్యులకంతా కూడా అవకాశం లభించింది. అంటే ఆంధ్రప్రదేశ్లో దత్తాత్రేయ గారు ఇంతకుముందు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం అందరిలో కూడా ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో కూడా అందరిలో చాలా ఆనందం ఉంది. ప్రతి ఒక్క మండలంలో కూడా ఆయనకు ఈ యొక్క సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు. ఓకే, అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇది ఏ విధంగా దోహదపడుతుంది, తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఎదగడానికి ఎంతవరకు ఇది తోడ్పడుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీ ఉంది. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా బెంగాల్లో ఒరిస్సాలో ఏ రకంగా ఈరోజు ఆల్టర్నేటివ్ అయిందో తెలంగాణలో కూడా రాబోతా ఉంది. అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ శూన్యత అనేది రాబోయే రోజుల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా కిషన్ రెడ్డి గారికి ఈ యొక్క అవకాశం వచ్చిన మూలంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఆ స్ఫూర్తితో వచ్చే ఎన్నికల నాటికి బలమైనటువంటి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఎదిగేటువంటి అవకాశం. ఓకే, మొత్తానికి ఇక్కడ మనం చూడొచ్చు అందరూ కూడా నేతలంతా ఆనందంగా ఉన్నారు. రెడ్డి గారు, మీరు చెప్పండి, కిషన్ రెడ్డి గారికి మంత్రి పదవి రావటం మొత్తానికి కిషన్ రెడ్డి గారికి సంబంధించి ఇక్కడంతా కూడా అందరూ ఆనందంగా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఎట్లా ఉంది కిషన్ రెడ్డి గారికి మంత్రి పదవి రావటం? యువ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రాల్లో కార్యకర్తలకు స్ఫూర్తి ప్రదాత అయినటువంటి కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రజలకు అందరికీ ఆనందదాయకమైనటువంటి విషయము. కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నటువంటి విషయము, ఎందుకంటే సాధారణ కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్ర దేశ మంత్రిలో అయ్యాడంటే అందరూ ఆనందించదగినటువంటి విషయము. కిషన్ రెడ్డి మరింత ఉన్నత పదవులు ఆశించాలనేసి కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు. రెడ్డి గారు, మీరు చెప్పండి ఎట్లా ఉంది కిషన్ రెడ్డి గారికి మంత్రి పదవి రావటం, పార్టీలో కొత్త జోష్ వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా సాధారణ కార్యకర్త కూడా అత్యున్నత స్థాయికి ఎదగగలడు అనే దానికి నిదర్శనం కిషన్ రెడ్డి గారు. ఆఫీస్లో ఉండి కార్యక్రమాలు చూసుకుంటూ, భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ చిన్న వయసు నుంచే ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎదిగాడంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. నానమ్మల పేరు, నాన్న పేర్లు, అమ్మ పేర్లు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పక్క, ఈరోజు కష్టపడితే ఉన్నత స్థాయికి ఎదగగలడు అనే దానికి నిదర్శనం కిషన్ రెడ్డి అన్న. కాబట్టి కిషన్ రెడ్డి అన్న స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా మిషన్ 2024 దిశగా మేము ప్రయాణం చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా తయారు కాబోతున్నది. ఇప్పటికే మోడీ గారిని విమర్శించినటువంటి అందరికీ ఏ విధంగా గుణపాఠం దేశం మొత్తం మీద ఇచ్చారో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలు తీర్పిచ్చారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సో ఇప్పుడు దక్షిణాన్ని చూసుకుంటే ఇటు తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక తప్ప మిగతా రాష్ట్రాల్లో, అంటే తమిళనాడు, తెలంగాణ మినహా మిగతా కేరళ, ఆంధ్రాలో పెద్దగా బీజేపీకి లేదు. సో బీజేపీ ఎదుగుదలకు ఈ మంత్రి పదవి ఇవ్వటం వల్ల ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపైన ఈ యొక్క బీజేపీ అధిష్టానం దృష్టి సారించిందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా. మీరు కానీ గమనించినట్టయితే 3 నెలల ముందు జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో ఏ విధంగా ఫలితాలు వచ్చాయో మీరు అందరూ గమనించుంటారు. ఈరోజు 4 పార్లమెంట్ స్థానాలు అంటే దాదాపు 25 అసెంబ్లీ స్థానాల్లో మా ప్రభావం ఉంది. 117లో అంటే దాదాపు 30% ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడింది. ఇదే దిశగా రాబోయే రోజుల్లో 3 నెలల్లోనే ఈ వాతావరణం మారిందంటే ఇంకా 2024 5 సంవత్సరాల కాలం ఉంది. ఈరోజు 303లో ఉన్నటువంటి ఫిగర్ 404 అయితుంది దేశం మొత్తం మీద. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఏమీ లేకుండా ఉన్నట్టు బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కమల వికాసం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జగన్ పైన మీ వ్యూహాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళకి వ్యతిరేకంగా అంటే వాళ్ళని ధీటుగా మీరు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఈరోజు అటు కేసీఆర్ గానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే ప్రజా వ్యతిరేక విధానాలు కానీ అవలంబిస్తే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా పోరాటం చేసింది. ఇప్పటికే కేసీఆర్ గారికి ప్రజలు వారికి తమ బలాన్ని మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రుచి చూపించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే 1 నెల అయింది కాబట్టి వారిచ్చినటువంటి పథకాలు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని దాదాపు
భారతదేశంలో ఉన్నటువంటి బడ్జెట్ తీసుకొని పెడితే కూడా సరిపోని బడ్జెట్, అంత హామీలు ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నూతన ప్రభుత్వం మేమేం వారికి నిరుత్సాహపరచట్లేదు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందరూ బాగుండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కానీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తారు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి మేము పోరాటం చేసి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి భారతీయ జనతా పార్టీ శక్తివంతం లేకుండా కృషి చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. 16వ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈరోజు. దేశ విదేశాల నుంచి నేతలంతా కూడా వచ్చారు. సో ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు 2.0 ఎన్డీఏ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? 16, 17, 18, 19, 20 కూడా నరేంద్ర మోడీ గారు అంటే సాక్షాత్తు వివేకానంద వారసుడు నరేంద్రుడికి ఈరోజు పట్టాభిషేకం జరుగుతుంది దేశం మొత్తం మీద. ఈరోజు ఎక్కడ చూసినా సరే మోడీ మోడీ మోడీ, భారతదేశంలో కాదు, ఎక్కడ మొన్న వారు పోయినటువంటి లండన్లో కానీ అమెరికాలో కానీ చైనాలో కానీ వివిధ దేశాల్లో ఎక్కడ పోయినా సరే ఒకే ఒక నినాదం మోడీ. తిరిగి నరేంద్ర మోడీ గారి వారసుడు ఈరోజు భారతదేశంలో పుట్టాడు. వీరి ఆధ్వర్యంలో భారతదేశం ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోబోతున్నది. స్వర్ణ భారత్గా ఇది భారతదేశానికి ఒక స్వర్ణ యుగంగా మేము భావిస్తున్నాం. గుప్తుల కాలంలో నేను చిన్నప్పుడు చదువుకున్నాను నా పుస్తకాల్లో, గుప్తుల కాలంలో ఏ విధంగాదో అలాంటి కాలం అలాంటి రోజులు భారతదేశానికి వచ్చి భారతదేశానికి మంచి రోజులు ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా స్వర్ణ భారత్గా తయారవుతుందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ రెడ్డి గారు. ఇది ఇక్కడ బీజేపీ నేతలంతా కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదలకు ఈ కిషన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా తప్పకుండా తోడ్పడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా బీజేపీ బలపడుతుంది. రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే 7 గంటలకు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన కేబినెట్లో సుమారు 62 మంది వరకు కూడా ఈసారి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 2014లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 44 మందితో తొలి విడతలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఈసారి ఒక 20 మందికి అంటే బీజేపీ మిత్రపక్షాలకు కూడా ఈసారి ఎక్కువ అవకాశం ఇవ్వాలని కూడా ఆయన భావించినట్టుగా తెలుస్తుంది. గతంలో మొదటి విడతలో ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కేవలం 4 మందికి మాత్రమే ఆయన అవకాశం ఇచ్చారు మిత్రపక్షాలకు సంబంధించి. ఈసారి ఎక్కువ మందికి అవకాశం ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని మనకు తెలుస్తుంది. నరేష్, థ్యాంక్ యూ కృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.